అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 300 రోజుల నుండి నిరసన చేస్తున్నామండి. నిరసన చేస్తే పోలీసులు అది వచ్చి పందిరిలో అన్ని పీకేశారు, టెంట్లన్నీ పీకేశారండి. అయితే పందిరి వేసుకున్నామండి, పందిరి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అది పీకేశారండి. పీకేసిన తర్వాత మేము ఏ ఏకుళ్ళు ఏ అడ్డకుండా గుళ్ళోను నిరసన చేసి తెలుపుతున్నామండి. నిరసన తెలిపినప్పుడు మొత్తం కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, మొత్తం నాయకులకి అందరికీ కాగితాలు పెట్టామండి. మా వంక ఎవరో చూడలేదండి. చూడకపోతే కరెక్ట్గా ఈవేళకు 310 రోజులు బట్టి మేము నిరసన తెలుపుతున్నామండి. మా అన్నయ్య సడన్గా ఏటి ఏ దారి కనపడలేదు, ఏం చేయాలో తెలియక మా అన్నయ్య ఆవర నిరాహార దీక్ష తీసుకున్నాడండి. ఈవేళకి 7 రోజులైందా మా అన్నయ్య నిరాహార దీక్ష తీసుకుంటాండి. మేమంతా ఉన్నామండి. రాత్రి అయితే మా అన్నయ్య, మేము ఏమైపోతాడో భయం చేత మా కుటుంబం, మా ఊరోళ్ళంతా ఉన్నామండి గుళ్ళోను. ఉన్నప్పుడు పోలీసులు అర్ధాంతరంగా రాత్రి 12:30 వచ్చేసి మమ్మల్ని లోపలెట్టి గడ వేసేసి మా అన్నయ్యనేమో అక్కడ ఉన్న ఆడవాళ్ళని ముసలోళ్ళని తోసేసి అన్నయ్యని కారులో వేసుకొని పోయానండి. పోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత మా మరదలు చెయ్య గేట్ ఇరుకుని చెయ్యట్టు నొక్కేసి రక్తం కారీలా చేశారండి. తర్వాత కనీసం మా అన్నయ్యని తీసిపోతున్నాడు అని ఆందోళన మేము కారు అయితే ఇలాగ అడ్డామండి. అడ్డగానే పోలీసులు, ఆడ పోలీసులే రావాలి కదండి మా మీదకి దౌర్జన్యం చేసిన మగ పోలీసులు అయితే ఇలా చెయ్యట్టుకొని ఇసిరేసారండి మమ్మల్ని. ఇసిరేసి మా అన్నయ్యని తీసిపోయారండి. ఇప్పుడు మా అన్నయ్య రావాలి, అందుకే మేము డిమాండ్ చేస్తాం. మాకైతే కొండల మీద ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని మేపుకొని బతుకుతున్నామండి. గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని అన్నింటినీ కూడా కొండల మీదే మా బతుకంతానండి. తర్వాత ఇప్పుడు వర్షాకాలం 6 నెలలు మొత్తం అక్కడేనండి. ఈ కొండకి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేస్తున్నారండి. ఆ వాటర్ అంతా మళ్ళీలోకి వచ్చి కొట్టేస్తున్నారు. తర్వాత ఒకటేసి పెద్ద తోరలు వేస్తున్నారండి. ఆ తోరలు వెళ్ళి వర్షం వస్తే ఆ మడి మడే పోతుందండి. ఆర్టీఓలు వేస్తున్నారండి, ఎన్ఈఓబీఓలు వేస్తున్నారండి. దానికి మేము ఫస్ట్ నుండి ఉపాధి అందులోనే ఉండేవాళ్ళమి, పశువులు అందులోనే ఉండేవాళ్ళమి. మాకు ఏదో ఒక దారి చూపిస్తారని మేము చేస్తున్నామండి. తర్వాత తర్వాత సుందర విజయ్ కుమార్ గారు మా కాడికి వచ్చారండి. మేము టెంట్ వేసిన వెంటనే వచ్చారండి. వచ్చి అదే ఎమ్మెల్యే గారు వచ్చి, అమ్మ నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చినా రాకపోయినా నేను మాత్రం మీ తరపుని 800లకి నేను పోరాడి తెచ్చాను. అమ్మ మీకు చాలా అన్యాయం జరిగింది, కొండలూరు చుట్టూ నేను తిరిగాను చూశాను, మీకు మాత్రం కంపల్సరిగా మీకు ప్యాకేజీ తెచ్చి బాధ్యత మాది అని అతను కూడా మాకు మాట ఇచ్చారండి. ఆ మాట ప్రకారంగా మేము ఉద్యమం చేస్తున్నామండి. మేము ఏ వెహికల్ కూడా అడ్డలేదండి ఇంతవరకు. మా అన్నయ్యని మా దౌర్జన్యం చేశారు కాబట్టి, ఆడవాళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం చేశారు కాబట్టి ఇంతవరకు అడ్డడానికి ముందుకు వచ్చాము. పెదకల్లపల్లి గ్రామంలో 306 రోజులుగా పెదకల్పల్లి గ్రామస్తులు, ఎక్స్ఎంపీటీస్ అయినటువంటి రావిదేమిళ్ళు శాంతియుతంగా గాంధీ మార్గంలో మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నేవీ ఏదైతే ఇప్పటికే ఆ కొత్తపట్నం వానరసాపురం పరివాహక ప్రాంతంలో ఉన్న నేవీ నిర్మాణం ఇప్పుడు 2 దఫాగా 16 కిలోమీటర్ల పరిధిలో నేవీ కాంపౌండ్ వల్ల నిర్మాణం చేపడతా ఉన్నారు. ఒక్క పెదకల్లపల్లి రెవెన్యూ పరిధిలోనే 7 కిలోమీటర్ల పరిధిలో ప్రహరీ అనేది నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ ప్రహరీ నిర్మాణం వల్ల పెదకల్లపల్లి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో సన్నా చిన్నకారు రైతులు, ఈ రైతులు ఈరోజు పాడి పరిశ్రమ మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. ఈరోజు వర్షాకాలం వచ్చిందంతా 6-7 నెలల పాటు ఈరోజు కొండ మీదే గేదెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ పెంచుకొని ఈరోజు దాని మీద ఆధారపడి బ్రతికేటటువంటి పరిస్థితి. అదే ఒక్కటే కాదు, వేసవకాలంలో 100 రోజుల పాటు 4-5 కుటుంబాలు ఉపాధామీ పనులు చేసుకుని బతికేవారు. అలాగే వాళ్ళ జిరాయితీ భూములకి అటు రెజల్ రెవెన్యూ కానీ, ఇటు పెదకల్లపల్లి చిన్నకల్లపల్లి రెవెన్యూలో కానీ వెళ్ళి రావడానికి 2 కొండల మధ్యలో నుంచి రహదారి అనేది ఉంది. ఆ విధంగా ఆ దారి అంతా కూడా ఈరోజు స్తంభించేటటువంటి పరిస్థితి అనేది ఈ నిర్మాణం వల్ల జరుగుతూ ఉంది. ఇది ఒకటే కదా, గ్రామానికి త్రాగునీరు మోటార్లు లోపలే ఉండే పరిస్థితి అనేది ఉంది. అలా గ్రామంలో ఉండేటటువంటి ఇల్లులు కూడా మధ్యలో నుంచి ప్రహరీ కడతామని చెప్పేసి గతంలో చెప్పారు. ఈ సమస్యలన్నిటితో పాటు వర్షాకాలం వచ్చిందంటే వరదలు ఉప్పొంగి శారద అనేది పొంగు ప్రవహించడంతో ఆ ప్రాంతం అంతా కూడా జలమయ్యేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ముఖ్యంగా ఫారెస్ట్ భూములు అయినప్పుడు కూడా ఆ కొండ పరివాహ ప్రాంతంలోని పూర్వీకుల నుంచి కూడా వాళ్ళు బ్రతికేటటువంటి పరిస్థితి. అందుకని మేము అడిగేది గుంతమ్మ కోరికలు కాదు, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం మాకు జీవించే హక్కు ఉంది. ఇది ఫారెస్ట్ అయినప్పుడు కూడా మాకు జీవనభృతి కల్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం మీద ఉంది. మేము 306 రోజులుగా శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము చేస్తున్నప్పటికీ ఏదైతే ఎన్నికలకు ముందు అనేక మంది నాయకులు వచ్చి మాకు హామీలు ఇచ్చారు, మీకు న్యాయం చేస్తాం, మీరు అడుగుతున్న న్యాయమైందని చెప్పి చెప్పినటువంటి నాయకులు ఈరోజు మమ్మల్ని పట్టించుకోకుండా ఈరోజు ఈ విధంగా
రోడ్డును పడేశారు. అందుకని మొన్న 21వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్ష ఎక్స్ఎంపీటీసీ రావిదేములు దిగడం అనేది జరిగింది. నిన్న రాత్రి అర్ధాంతరంగా అర్ధరాత్రి 12:30 సమయంలో పోలీసులు దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసి ఎలమంచులు అనేది ఆయన్ని వైద్యం నిమిత్తం తరలించడం జరిగింది. అందుకని ఉన్న ఫలంగా పెదకాలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఆ 3 రోడ్డు సర్కిల్లో బస్సులు వాహనాలన్నీ బంధించి ఉదయం 7:30 నుంచి కూడా ఈరోజు సంయమం చేయడం జరిగింది. కాబట్టి ఆ గ్రామస్తులు అడుగుతున్న న్యాయమైన కోరిక, కనీసం మా జీవన వృత్తి మా ఉపాధి అనేది పోయింది, మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి చెప్పారు. అందుకని తక్షణమే ఇక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగం అలాగే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా జోక్యం చేసుకుని ఆ గ్రామాన్ని గ్రామ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.